దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినగడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం జాగ్రత్తగా చూడండి. దేవుడు అంటున్నారు, తలుపు మన ఎదుట తీసి ఉంచి ఉన్నాను అంటున్నారు. ఆయన తలుపు తీస్తే ఎలా ఉంటుందండి? మనకి పనులన్నీ సాఫీగా అయిపోతాయి. ఆయన తలుపు తీస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది, మన ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది, మన ప్రతి ఆలోచన నెరవేరుతుంది, మన ఇల్లే ఒక స్వర్గంలాగుంటుంది ఆయన తలుపు తీస్తే. ఒక వాస్తవం చెప్పన, ఆయన తలుపు తీస్తే ఎవ్వరూ దాన్ని వేయలేరు, ఆయనే తలుపు వేస్తే ఎవ్వరూ దాన్ని తీయలేరు. ఆయన తలుపు వేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా పనులు అవ్వవు, ఏ ప్రయత్నం చేసినా సఫలమవదు, ఆరోగ్యం సరిగా ఉండదు, మనసుకు నెమ్మది ఉండదు, పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. తలుపు మూస్తే ఎలా ఉంటుంది? తలుపు తీస్తే అన్నీ బాగుంటాయి, అన్నీ ఆనందంగా ఉంటాయి. ఈరోజు నీ వాగ్దానం వింటున్న దేవుని పిల్లలారా, మీకోసం మన కోసం దేవుడు అంటున్నారు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎవడు వేలేడు దాన్ని? ఆయన తలుపు తీస్తే ఎంత బాగుండు. వింటున్న మనందరి పట్ల ఆయన తలుపు తీయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఆ పై వచనం మనం చూస్తే ఆయన అంటున్నారు, అదే వచనంలో ఆయన అంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నారు. మన కార్యాలు, మన క్రియలన్నీ గమనిస్తున్నారన్నమాట ఆయన. ఆయన మన కోసం తలుపు తీయాలంటే మనల్ని గమనిస్తున్న దేవుని ఎదుట మన క్రియలు సరైన విధంగా ఉండాలి. మన క్రియలు ఆయన్ని సంతోషపెట్టేదిగా ఉండాలి, ఆయన్ని బాధ పెట్టే క్రియలు ఉండకూడదు. ఈ వాగ్దానం వింటున్న మనం, మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఆయన్ని సంతోషపెడుతున్నాయా? మన మాటలు, మన కార్యాలు, మన ఆలోచనలు, మనం చేసేవన్నీ దేవుణ్ణి సంతోషపెట్టే ఉన్నాయా? సంతోషపెట్టేటట్లున్నాయా? ఆయన దుఃఖ పెట్టేటట్లుగా ఉన్నాయా? ఒక్కింత ఆలోచించండి. మన క్రియలు గమనిస్తున్నాడు. గతం ప్రక్కన పెట్టేయండి. ఇక్కడనైనా సరే ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేద్దాం. యోహాను శుభవార్తలో 8వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట అంటారు, నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములే చేయుదును గనక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు అని. అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారిని ఎప్పుడూ దేవుడు ఒంటరిగా విడిచిపెట్టరు, ఆయన తోడుగా ఉంటారు. కాబట్టి ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన తోడుగా ఉండి మన కోసం దేవుడు ద్వారాలు తెరవాలి అంటే మన కార్యాలు, మన క్రియలు గమనిస్తున్నాడు. ఎప్పుడు ఆయనకి ఇష్టమైన కార్యాలే చేద్దాం. ఈ కార్యం చేస్తే ఆయనకి ఇష్టం ఉండదు అని మీకు మనసులోకి వచ్చిందనుకోండి, అవి మానేసేద్దాం. మనకు అది ఎంత ఇష్టమైనవైనా దేవునికి ఇష్టం లేని పనులు చేయటం మానేసేద్దాం. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, మన కోసం పరలోకం తెరుస్తాడు, ఆయన తలుపు తెరుస్తాడు. అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. 2వది, ఆయన క్రియలు చూచి తలుపు తీస్తున్నాడు. 2వది ఏమంటున్నాడు అంటే, నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు అంటున్నాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని గైకునేవారిగా ఉండాలి. ఈనాడు మనలో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, కానీ వాక్యాన్ని గైకోలేకపోతున్నాం. అనేక సార్లు మనలో జరుగుతున్న పొరపాటు అదే. వాక్యాలు గైకునే ఆ పని దగ్గరికి వచ్చేటప్పటికీ మనం పక్కకి స్కిప్ చేసేస్తున్నాం, పర్లేదులే ఇవన్నీ ఎవరు చేస్తారులే,
మనం చేతనైనంత వరకు అన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ చేయాల్సినంత అవసరం లేదులే, ఎవరు చేస్తున్నారైనా ఈ విధంగా మనల్ని మనం సరిపెట్టేసుకుంటూ మనం ఆ దేవుని వాక్య ప్రకారం జీవించకుండా పక్కకు తప్పుకుంటున్నాం. అసలు దేవుని వాక్య ప్రకారం అక్షరాల పర్ఫెక్ట్గా చేస్తే, ఆ వాక్యాన్ని అనుసరించి కంప్లీట్గా చేస్తే అసలు దేవుడు మన కోసం ద్వారం తెరుస్తాడు, మహిమ కార్యాలు చేస్తాడండి, మహిమ కార్యాలు చేస్తాడు. మోషే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం మొత్తం చేశాడండి, ఎలా చేయమన్నాడు అలాగే చేశాడు. మహిమ దిగొచ్చింది, మహిమ మేఘం దిగొచ్చింది మోషే కోసం, ఇజ్రాయేలీల కోసం. ఎందుకు దిగొచ్చింది మహిమ అంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ చేశాడు. ఈ రోజున దేవుడు మాటలు మనం వింటున్నాం, దేవుని మాటలు మనం చదువుతున్నాం, వాటిని అనుసరించకే మనం కార్యాలు చూడలేకపోతున్నాం. కనుక దేవుని వాక్యాన్ని ఎలా వింటే అలా మనం అనుసరిస్తే దేవుని మహిమలు, దేవుని కార్యాలు మనం చూస్తాం, ఖచ్చితంగా మనం చూస్తాం. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎందుకో చెప్పనా, నీవు నా వాక్యాన్ని గైకునే వ్యక్తివి నువ్వు, అందుకే నీకోసం తలుపు తీశాను. ఇక మూడవది, దేవుడు తలుపు తీయడానికి గల కారణం ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమైనా, నీవు ఎన్నడూ నా నామాన్ని ఎరుగను అని తప్పించుకోలేదు. అంటే సామర్థ్యం తక్కువ, శక్తి తక్కువ, అయినా సరే యేసుక్రీస్తుని గురించి చెబుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే నిలబడితే శోధన వస్తుంది, సమస్య వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నాకేసే తెలీదు అని పేతురులాగా తప్పించుకోలేదు. పేతురు ముందుగా ఏమన్నాడంటే, నీకోసం నా ప్రాణాలు ఇస్తాను, నేనుండగా నీ ఒంటి మీద ఎవడు చేయడు అన్నాడు. అలాంటి పేతురు యేసుక్రీస్తు శోధన సమయంలో, ఇప్పుడు పేతురుని అడుగుతున్నారు, నువ్వు ఏసైతో ఉన్న వ్యక్తివి కదా, ఏసై శిష్యుల్లో ఒకడివి కదా, మేము చూసాం అంటుంటే ముమ్మారు బొగ్గాడు, యేసుకు నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా నేను ఎరగను, అసలు ఆయన గురించి నాకు ఏమీ తెలియదు, ఇలాగా ఎరుగును అని చెప్పేశాడు. అదే పేతురు యేసు కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. ఆ తర్వాత ప్రియ దైవ జనాంగమ, ఇన్నాళ్ళు ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడేమో, ఒక మాట, పరిస్థితులు ఒకవేళ తారుమారైనప్పుడేమో అసలు యేసుక్రీస్తును ఎరగనన్నట్టుగానే ఉంటున్నామేమో. ఇక్కడ నుండి అలా వద్దు, పరిస్థితి మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా మన సామర్థ్యం అంత లేదు కదా, ఎందుకులే మనం తగ్గుదాం, మనం ఎందుకులే యేసుని ఎరగలేదు అంటే మాకేం తెలియదులే అనుకుంటే పోద్ది కదా అని కాదు కాదు. మన సామర్థ్యం తక్కువైనా యేసు కోసం నిలబడాలి, మనం యేసు కోసం నిలబడాలి. అలా నిలబడ్డావు కాబట్టి నేను నీకోసం తలుపు తీస్తున్నాను అంటున్నాను. ప్రియ దైవ జనాంగమ, ఈ మూడు విషయాల్లో మనం ఎలా ఉన్నాం? ఒకటి, మన క్రియలు గమనిస్తున్నాడు ఆయన, జాగ్రత్తగా ఉండాలి మన క్రియలు. రెండు, ఆయన వాక్యాన్ని మనం గైకోవాలి. మూడు, మన సామర్థ్యం తక్కువైనా శక్తి తక్కువైనా వాక్యం కోసం దేవుని కోసం నిలబడాలి, తప్పించేసుకోకూడదు. అలా ఈ మూడు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే ఆయన అంటున్నారు, నేను చూచాను నిన్ను, నీకోసం నేను తలుపు తీశాను, ఎవడు వేలేడు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలా ఉన్నా ఇకనైనా ఈ మూడు విషయాలు మనం పాటించి మన కోసం దేవుడు తలుపు తీసేటట్టుగా మనం జీవిద్దామా? ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ఆయన తలుపు తీయునుగాక, మన పరిస్థితులన్నిటినీ మార్చునుగాక, మనకు మంచి రోజులు ఆయన ఇచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల కొరకు దయచేసి మీరు పరలోకపు తలుపు తెరవండి, పట్టజాలనంత విస్తారంగా దీవించండి. అయ్యా, మీరు తలుపు తీస్తే ఎవరు ముయ్యగలరయ్యా? దయచేసి మీరు పక్షాన ద్వారాలు తెరిచి మంచిదేవా మంచి కార్యాలు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. Thank you.